అనిల్ కుమార్ ని అన్న మాటలకి మండిపడుతున్నారు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఏంది సాధారణ ప్రజలు సైతం వాళ్ళ రక్తం మరిగిపోతుంటే జూనియర్ ఎన్టీఆర్ని కానీ కళ్యాణ్ రామ్ని కానీ నందమూరి కుటుంబ సభ్యులని ఎంత అవహేళనగా మాట్లాడుతున్నారు అసలు ఎవరు అనిల్ కుమార్ యాదవ్ ఒక రాష్ట్రానికి సీఎం లేకపోతే దేశానికి ప్రధానమంత్రా ఒకరి గురించి మాట్లాడేటప్పుడు కనీసం రెస్పెక్ట్ ఇవ్వాలన్న ఇంగితం కూడా లేదు నీ గురించి ఏమైనా మాట్లాడితే నువ్వు మాట్లాడే హక్కు నీకుంది కానీ నీ గురించి పల్లెత్తి మాట అనలేదు వాళ్ళ గురించి మాట్లాడితే వాళ్ళ గురించి నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు అందులోనే నీ తాహత ఏంటనేది తెలిసిపోతుందంటూ చంద్రబాబు నాయుడు దుయ్యబట్టారు సో మొత్తానికి అనిల్ కుమార్ యాదవ్ గూండా రాజకీయాలకు ఇక్కడ స్థలం లేదని మరి ఖచ్చితంగా ఇప్పుడు నువ్వు మాట్లాడే అర్హత కూడా కోల్పోయావని సో టీడీపీకి సంబంధించినటువంటి మరి మాట్లాడే అర్హత లేదని నీకు చెప్పేటువంటి బాధ్యత లేదు ఇన్ని సంవత్సరాలుగా పార్టీని కాపాడుకుంటూ వచ్చాను ఏం చేయాలనేది నాకు బాగా తెలుసు అలాగే నందమూరి వంశస్థులకి తెలుసు నువ్వు వాళ్ళని నా దగ్గర నుంచి పార్టీ లాక్కోవాలని చెప్పడం వాళ్ళకి చేతకారేతనమని సౌండ్ చేస్తున్నారని తొడలు కొట్టమని ఉసిగొల్పాల్సిన అవసరం అసలు లేదని ఒకవేళ వాళ్ళు రంగంలోకి దిగితే మీ నాయకుడికే చాలా ఇబ్బందులు అంటూ వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు మొత్తానికి అనిల్ కుమార్ యాదవ్ చేసినటువంటి ఆ ప్రేలాపణలు మాత్రం ఇప్పుడు వైసీపీ కార్యకర్తలకే చొక్కే కనిపిస్తోంది మైకులు దొరికాయి కదా అని నోటుకొచ్చినట్టు మాట్లాడేసి అధికారం మాదే అంటే వాళ్ళకే గండిపడే అవకాశం ఉందని గుర్తుపెట్టుకోండి అంటున్నారు చంద్రబాబు నాయుడు